శ్రోతలకు స్వాగతం ఈ శీర్షికలో మనం భారతీయం అనే గ్రంథంలో నుంచి వ్యాసాలని విందాం ఇది రాసింది డాక్టర్ కరణం అరవిందరావు గారు శ్రీ కరణం అరవిందరావు గారు తెలుగువారికి చాలామందికి సుపరిచితులు తెలియని వారికి స్థూలంగా చెప్తాను వారి గురించి వినండి పంతొమ్మిది వందల డెబ్భై ఏడు జూన్లో ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటే ఐపిఎస్లో చేరి జూన్ రెండు వేల రెండు వేల పదకొండు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఆ టైంలో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పదవీ విరమణ చేసిన శ్రీ కరణం అరవిందరావు గారు రెండు వేలవ సంవత్సరంలో ప్రాచీన భారతీయ సాహిత్య అధ్యయనానికి బలమైన పునాది వేసుకోవడం కోసం సంస్కృత భాషలో ఎంఏ డిగ్రీని పూర్తి చేసి రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఉపనిషత్తుల్లో జ్ఞానస్వరూప వివేచనం అనే అంశంపై పిహెచ్డి డిగ్రీని పొందారు రిటైర్ అయినంత పదవీ విరమణ అంటే రిటైర్ అయిన తర్వాత నుంచి వారు ఈ వేదాంత అధ్యయనం అధ్యాపనం చేస్తూ వస్తూ ఉన్నారు ఈ క్రమంలో రెండు వేల పదహారవ సంవత్సరంలో ఈ పబ్లిష్ అయిన ప్రచురణ పొందిన భారతీయం అనే గ్రంథం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ధారావాహికంగా సుమారు ఎనభై వ్యాసాలు ప్రచురితమైనాయి ఆ వ్యాసాలన్నీ ఒకచోటకి చేర్చి ఎంఎస్కో పబ్లిషర్స్ వారు భారతీయమనే గ్రంథాన్ని పబ్లిష్ చేశారు ఆ గ్రంథంలో నుంచి వ్యా వ్యాసాలు మనం ఒకటి ఒకటిగా వింటూ వెళ్దాం ఇది చాలా ఇంట్రెస్టింగ్ వ్యాస వ్యాసాలండి ఇవి మనం తెలుసుకోవలసినవి మచ్చుక్కి చెప్తాను గురు బ్రహ్మ అందులో రెండు బ్రహ్మలు ఉంటారు అవి ఏమిటి ఆ రెండు బ్రహ్మలు ఎవరు ఇంకో వ్యాసం ఈ ప్రపంచం ఎలా వచ్చింది ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి ఆవు కడుపులో ముప్పై మూడు కోట్ల దేవుళ్ళ ఆత్మజ్ఞానం కోరడం స్వార్థమా భయం భక్తి యోగం లక్షణమేమిటి భగవద్గీత జీవితానికి గైడ్ అనే విషయం స్వర్గం మోక్షం అంటే ఏమిటి కర్మయోగం అంటే ఏమిటి దేవుడు ఎలా ఉంటాడు ఓం అంటే ఏమిటి వర్ణం కులం మతమౌఢ్యం విగ్రహాల పూజ ధర్మము మతము బౌద్ధ ప్రపంచము గోవు ఆహార రాజకీయం అమెరికాలో హిందూ మతం పూజలు ఉపాసన ఉపాసనలు ఆచారాలు భయాలు దేవుడికి వేయి పేర్లేంటి యజ్ఞం అంటే ఏమిటి ధర్మాన్ని రక్షించడం ఎలా ఇట్లాంటి చాలా కామన్గా మనకు వచ్చే ప్రశ్నలు వాటికి ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి అరవిందరావు గారి విశ్లేషణ ఇవన్నీ మనం చదువుతూ వాటిల్లోంచి విషయాలు తెలుసుకుంటూ ఈ శీర్షికలో మనం ముందుకెళ్దాం మొదట మొట్టమొదటి వ్యాసం ఆయన గురించి చెప్పుకున్నది నాస్తికం నుండి వేదాంతం వైపు మొదలు పెడుతున్నామండి మొదటిది జీవితంలో మలుపులు అనూహ్యంగా ఉంటాయి పోలీస్ శాఖలో సుమారు ముప్పై ఏడు సంవత్సరాల క్రింద ప్రారంభమైన నా జీవన అధ్యయనం క్రమక్రమంగా వేదాంతం వైపు వెళ్ళడం నా మిత్రుల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది కానీ వెనక్కు తిరిగి చూస్తే బహుశా అది సహజ పరిణామమేమో అని తోస్తుంది ప్రభుత్వ శాఖల్లో అందులోనూ పోలీస్ శాఖలో పనిచేసే వారికి సమాజంలోని అనేక సమస్యలపై అవగాహన ఏర్పడుతుంది సమాజంలోని సంఘర్షణలు వాటి మూలంలో ఉన్న సిద్ధాంత భేదాలు మొదలైనవన్నీ కొంతవరకు అవగాహనకు వస్తాయి అందులో భాగంగానే బహుశా నా వేదాంత పరిశ్రమ యూనివర్సిటీలో ఉన్న రోజుల్లో ఆనాటి యువకులందరికీ లాగానే నాపై మార్క్సిజం ప్రభావం పడింది తెలుగులో ఆనాడు లభిస్తున్న వామపక్ష పుస్తకాలు చదవడంలో తత్వశాస్త్రంపై అభిరుచి కలిగింది ముఖ్యంగా ఏటుకూరి బలరాంమూర్తి గారి భారతీయ తత్వశాస్త్రం అనే పుస్తకం ద్వారా భారతదేశంలో చార్వాకుల నుండి మొదలు వేదాంతుల వరకు వచ్చిన అనేక సంప్రదాయాల గూర్చి పరిచయం కలిగింది మన సంస్కృతిలో వేదాల్ని సమర్థిస్తూ ఎన్ని సంప్రదాయాలు గ్రంథాలు ఉన్నాయో అంతే ప్రమాణంలో వేదాన్ని వ్యతిరేకించిన సంప్రదాయాలు కూడా ఉన్నాయి వేదాల్ని పొగిడినవారు తిట్టినవారు ఇద్దరూ సంస్కృతంలోనే పుస్తకాలు వ్రాశారు పై పుస్తకం లాగానే రాహుల్ సాంస్కృత్యాయన్ పుస్తకాలు ఆంగ్లంలో రస్సెల్స్ లాంటి వాళ్ళ పుస్తకాలు చదవడంతో నాస్తికత్వం పూర్తిగా అబ్బింది సాంప్రదాయం ప్రకారం ఇంట్లో చేసుకోవలసిన అనుష్ఠానాలు పూజలు పునస్కారాలు కొన్నేళ్లు గాలికి వదిలివేయబడ్డాయి పోలీస్ శాఖలో పనిచేసే సందర్భంలో మతపరమైన సంఘర్షణలు అనేకం చూస్తూ ఉంటాం వాటి వెనుక ఉన్న తత్వా తాత్విక విభేదాలు తెలుసుకోవాల్సిన అవసరం లేకపోయినా తత్వశాస్త్రంపై అభిరుచి వల్ల వీటిపై దృష్టి మళ్ళింది పాశ్చాత్య తత్వశాస్త్రం చూస్తే జర్మన్ వేదాంతులైన షోపెన షోపెనార్ ఇమాన్యుయల్ కాంత్ మొదలైన వారు ఉపనిషత్తుల్ ఉపనిషత్తులచే చాలా ప్రభావితులయ్యారని తెలుస్తుంది అందువల్ల మొట్టమొదటిగా భగవద్గీతను చదవాలనేది ప్రయత్నం చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉన్న భగవద్గీతను అప్పుడప్పుడు తెరచి చూచినా అదంతా అయోమయంగానే కనిపించేది చదివిన తరువాత మన పుస్తకాలు సులభంగానే అర్థమవుతాయి అనే అహంకారంతో చదవడం ప్రారంభించాను కానీ దీనిలోని సిద్ధాంతం మాత్రం బోధపడలే పడలేదు శ్రీకృష్ణుడు ఒక్కో సందర్భంలో ఒక్కొక్క విధంగా చెప్పినట్లు కనపడుతుంది భగవద్గీతపై చాలామందికి అదే అనుభవం ఉంటుంది వేదాంతం చదవడం సరైన పద్ధతి కాదు అధ్యాపకుని ద్వారా వినాలి అని ఒక నియమం ఉంది చదవడం వల్ల విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాం అందువల్ల విషయం పట్ల ఆసక్తి లోపిస్తుంది అదృష్టవశాత్తు మంచి అధ్యాపకుల వద్ద భగవద్గీతపై సంస్కృతంలో ఉన్న వ్యాఖ్యలు చదివే అవకాశం కలిగింది ప్రతి మతానికి మనిషి గూర్చి ప్రపంచాన్ని గూర్చి దేవుణ్ణి గూర్చి ఒక సిద్ధాంతం ఉంటుంది మానవుడి ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో ఈ సిద్ధాంతం ఎంత తర్కబద్ధంగా ఉంటే దానికి అంత గౌరవం ఉంటుంది ఇది ఏ జాతికో మతానికో సంబంధించినది కాకూడదు దేవుడికి ఒక ప్రియమైన జాతి ఒక శత్రు జాతి అంటూ ఉండరాదు ఏ ఒక దేశానికో ప్రాంతానికో సంబంధించినదిగా ఉండకూడదు సిద్ధాంతం అనేది మతానికి సాఫ్ట్వేర్ లాంటిది ఈ సిద్ధాంతం ఆధారంగా కొన్ని పూజలు అనుష్ఠానాలు మతపరమైన నియమాలు మొదలైనవి అల్లుకుంటాయి ఇవన్నీ ఆ మతంలో ఉన్న మనుషుల్ని మంచి మార్గంలో పెట్టడానికి సమాజంలో ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి అలాగే దైవ స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి పనికి వస్తాయి ఈ ఇవి ఆ మతానికి హార్డ్వేర్ లాంటివి కంప్యూటర్లో సాఫ్ట్వేర్కే ప్రాధాన్యం కానీ హార్డ్వేర్ కాదు అలాగే మతానికి తర్కబద్ధమైన సిద్ధాంతం చాలా ముఖ్యం మన దేశంలో ప్రాచీన కాలం నుండి నాస్తికవాదం చాలా బలంగా ఉంది మన సంప్రదాయంలో నాస్తికుడు అంటే కేవలం దేవుణ్ణి నమ్మేవాడే వేదాల ప్రమాణం వేదాలు ప్రమాణం అని ఒప్పుకోనివాడు కూడా నాస్తికుడే అలా గమనిస్తే పూర్తి నాస్తికులు చార్వాకులు చారు అంటే అందమైన వాక్ అంటే మాటలు అనగా వీరి మాటలు వినడానికి ఇంపుగా ఉంటాయని ఉంటాయి కానీ అసత్యాలు అనే భావంతో మిగతా వాళ్ళు వీరికి పెట్టిన పేరు ఇది ఆ తరువాత వేదాలు అంగీకరించని బౌద్ధులు జైనులు కూడా నాస్తికులు అని వ్యవహరిస్తారు నాస్తికత్వానికి వేదాంతానికి కొంత పోలిక చూడగలం అన్ని సమాజాల్లోనూ మనుషులు రకరకాలు రకరకాల దేవుళ్ళను పూజిస్తూ మా దేవుడే నిజమైన దేవుడనే వాదన చూస్తూ ఉంటాం ఈ దేవుళ్ళకి ఒక పేరు రూపం ఉండవచ్చు లేదా లేకపోవచ్చు కానీ ఇద్దరికి విశ్వాసం ప్రధానం విశ్వాసం అంటే శాస్త్రీయంగా నిరూపించలేనిదని నీ విశ్వాసం తప్పు నా విశ్వాసమే సరైనది అనడం అజ్ఞానం అందువల్ల మనుషులందరూ మామూలుగా పూజించే దేవుళ్ళను నాస్తికుడు అంగీకరించడు వేదాంతి కూడా అదే ధోరణిలో ఉంటాడు ఒకనొక ఉపనిషత్తుల్లో నువ్వు పూజించేది పూర్తి సత్యం కాదు నేదం ఎదిదం ఉపాసతే కేన ఉపనిషత్ అంటారు దేవుడు అనేది మనిషి సృష్టించిన ఊహ మాత్రమే అంటాడు నాస్తికుడు అదే ధోరణిలో శంకరాచార్యులు ఈ ప్రపంచము దేవుడు అనే ఊహ మనిషి కల్పించినదే అనే భావంలో శేషం మయా కల్పితం అని మనీషా పంచకంలో అంటాడు మతము మత వ్యవస్థ పరమార్థం అంటే అల్టిమేట్ కాదు అంటాడు నాస్తికుడు భగవ భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అదే ధోరణిలో ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి వేదాలనే వాటితో ప్రయోజనమే లేదంటాడు భగవద్గీత టూ డాష్ ఫార్టీ సిక్స్ ఇది రెఫరెన్స్ అండి ఇలాగ వేదాంతి నాస్తికుడితో కలిసి కొంత దూరం ప్రయాణం చేస్తాడు కొంత దూరం వెళ్ళాక వీరి మార్గాలు విడిపోతాయి నాస్తికుడు దేవుణ్ణి నిందించి స్వర్గం నరకం ఏమీ లేవు నమ్మకాలన్నీ వ్యర్థమైనవే అని ఊరకుండిపోతాడు వేదాంతి అలా కాకుండా ఇవన్నీ సత్యం కానప్పుడు సత్యమేమిటి అంటూ సమాధానాన్ని అన్వేషిస్తూ ముందుకు సాగుతాడు పైన చెప్పిన సాఫ్ట్వేర్ ఉపమానాన్ని తీసుకుంటే హిందూ మతానికి సాఫ్ట్వేర్ లాంటి పుస్తకాలు ఉపనిషత్తులు సుమారు ఐదారు వేల సంవత్సరాల క్రితం వ్రాయబడిన వేదాల్లోని చివరి భాగాలు ఈ ఉపనిషత్తులు వేదాల చివరిలో అంటే అంతంలో ఉన్నాయి కాబట్టి వీటిని వేదాంతం అన్నారు ప్రాచీన కాలంలో ఋషులు అడవుల్లో నివసిస్తూ కేవలం తత్వచింతన చేసేవారు ఏదో ఒక మతాన్ని స్థాపించాలనే ఉద్దేశం లేకుండా కేవలం సత్యాన్ని వెతుకుతూ విశ్వంలో మనిషి స్థానమేమిటి భగవంతుని తత్వమేమిటి అంటూ ఆలోచించి వారు వ్రాసిన అనుభవాలే ఉపనిషత్తులు లేదా వేదాంతం భగవంతుని తత్వాన్ని శాస్త్రీయ పద్ధతిలో విచారించడం చూడాలంటే ఈ పుస్తకాల్ని మనం చదవచ్చు వీటి అధ్యయనంలో ప్రారంభమైన నా వేదాంత పరిశ్రమ అలా కొనసాగుతూ ఉంది ఇదండి శ్రీ కర్ణం అరవిందరావు గారి రచించిన భారతీయం అనే గ్రంథంలోని మొదటి వ్యాసం నాస్తికం నుండి వేదాంతం వైపు అంటే వారి ప్రయాణం నాస్తికం ఎలా నాస్తికం నుంచి వేదాంతం వైపు ఎలా ప్రయాణిస్తూ ఉన్నదో ప్రయాణిస్తూ ఉన్నదో అనేది ఇందులో విన్నాం నేను ఈ పుస్తకంలోని వ్యాసాలు ఇలా చదువుతున్నానంటే వారి పర్మిషన్ తీసుకునే చదువుతున్నానండి సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం గురుబ్రహ్మ અને વ્યાસમ ચધૂદમ